చేద్దాము. సరే ఫస్ట్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ అడుగుతాను నేను. ఓకే బాబు కూర్చోమ్మా, రెడీ? ఫస్ట్ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ అడుగుతున్నాను. తపన చౌదరి గారి పూర్తి పేరు ఏంటి? ఎవరు చెప్తారు? హ్యాండ్స్ రేజ్ యువర్ హ్యాండ్స్. గ్రీన్ చెప్పు. గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు కరెక్ట్ ఆన్సర్. బాబీ ఎక్కడున్నాడు? బాబుని ఎత్తుకున్నాను కదా గ్రీన్. కరెక్ట్, కరెక్ట్ ఆన్సర్. ఆయనకు గిఫ్ట్. అలాగే ఇంకొక క్వశ్చన్, గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారి పేర్లో ఎంతమంది దేవుళ్ళ పేర్లు ఉన్నాయి? ఎవరు చెప్తారు? చెప్పు బాబు చెప్పు. ఒక్క నిమిషం, రాంగ్ ఆన్సర్. ఇప్పుడు వచ్చింది ఎనర్జీ లుంగి అన్నకి. చెప్పు. సీతారామ ఆంజనేయ, మూడు రైట్ ఆన్సర్. బాబీ ఆ టీషర్ట్ ఆయన గిఫ్ట్ ఇచ్చేస్తాను. ఓకే నెక్స్ట్ అక్కడే ఉండు. ఇంకొక క్వశ్చన్, గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు ఈసారి ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నారు, ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు? ఓకే ఆయన పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళు, బీజేపీ అని కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. కానీ దానికి మాత్రం మనం కాదు, గిఫ్ట్ నెక్స్ట్ దానికి ఇవ్వాలి. ఓకే బీజేపీ ఫుల్ ఫామ్ ఏంటో చెప్పండి. బీజేపీ అంటే ఏంటి మొత్తం పూర్తిగా? బీజేపీ అంటే ఏంటి? అరే ఆగ్రహం నువ్వు చిన్నోడ, పెద్ద ఆయన చెప్పండి, బీజేపీ అంటే ఏంటి? నరేంద్ర మోడీ గారు మన గత 500 సంవత్సరాల నుంచి తగ్గు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత తగ్గి ఆ రామాలయాన్ని సత్యరక్షణగా నరేంద్ర మోడీ గారు తయారు చేశారు ఈ రోజు. అవును, ఆ మహానుభావుడు భగవంతుడితో సమానం. అవును, కానీ బీజేపీ ఫుల్ ఫామ్ ఏంటో చెప్పండి. నరేంద్ర మోడీ గారు బీజేపీ అనేది రైట్ ఆన్సర్. ఇప్పుడు బీజేపీ అంటే ఫుల్ ఫామ్ ఏంటో పక్కన ఉన్నాయని చెప్తారు. భారతీయ జనతా పార్టీ. వాళ్ళిద్దరికి రెండు గిఫ్ట్లు ఇచ్చేసి, అంటే ఫస్ట్ బీజేపీ అని చెప్పారు, తర్వాత 500 సంవత్సరాల నుంచి తెగని ఒక తగువు అది అయిపోయిందని చెప్పారు కాబట్టి రామ మందిరం గురించి మీరు మాట్లాడారు. థ్యాంక్ యూ ఆ ఆన్సర్కి. అండ్ అలాగే భారతీయ జనతా పార్టీ అని ఫుల్ ఫామ్ చెప్పినందుకు గాను మీరు అవి వేసుకుంటే మాకు కూడా చూడడానికి బాగుంటుంది ఇక్కడ నుంచి. దయచేసి వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్ మీరు ఎప్పుడైనా టీషర్ట్ వేసుకున్నారా ఇంతకుముందు?